మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్వలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గత ఎపిసోడ్స్ ద్వారా మీరు ఆత్మీయంగా బలపడ్డారు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మా స్థానిక సంఘ కాపరి పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియపరలోక తండ్రి మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలవబడబోచుండగా మీ సేవకులు నిలవబెట్టుకుని మాతో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభువా. తండ్రి ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో యూట్యూబ్ ద్వారా కావచ్చు, టీవీస్ ద్వారా కావచ్చు, మొబైల్ ద్వారా కావచ్చు, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారి యొక్క ఆత్మీయ జీవితానికి ఇది ప్రయోజనకరంగా ఉండడానికి మీరు కృపను చూపండి. మీ సేవకుల్ని మీ ఆత్మ చేత మీరు వాడుకోనమని నిలబడబోతున్న మీ సేవకులు మీ చేతుల్లోనికి సమర్పిస్తూ యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకాసు వార్త 11:29-30. నేను చదువుతున్నాను, నా తర్జుమాలో కాస్త తేడాగా కూడా ఉండొచ్చు. జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలా చెప్పడం మొదలుపెట్టాడు, ఈ తరం చెడ్డతరం, అందుకే అద్భుతం కోసం వెతుకుతున్నారు. అయితే యోనాకు సంబంధించిన సూచన కాక మరి ఏ సూచన దొరకదు. యోనా నినివే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు ఈ తరము వారికి సూచనగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. 32 వరకు ఉన్న భాగాలు మీకు సమయం దొరికినప్పుడు వాటిని చదవండి, మీకు కాస్త అవగాహన ఏర్పడుతుంది. ఇక్కడ రాయబడిన మాటలు మనం ఆలోచిస్తున్నాం. ఒక సూచక క్రియ గుర్తించబడకుండా ఉంది, అన్రికగ్నైజ్డ్ సైన్, అన్రికగ్నైజ్డ్ వండర్, గుర్తించబడలేదు. ఎవరి చేత గుర్తించబడలేదు అంటే యోనాతనములో అది గుర్తించబడింది. యోనా తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత, అనగా కొత్త నిబంధన కాలంలో, అనగా యేసు ప్రభు కాలంలో ఈ సూచనను గురించినటువంటి సత్యాన్ని, సూచనను గురించి ప్రజలు మర్చిపోయారు. కాలం గడిచే కొద్దీ గత విషయాలు మర్చిపోతాం, కాలం గడిచే కొద్దీ చరిత్ర మరి మర్చిపోతాం. చరిత్ర పునరావృతం అవుతుంది, హిస్టరీ రిపీట్స్. కనుక మనం మర్చిపోకుండా విషయం చరిత్రను విస్మరించడానికి వీల్లేదు. అలాగని చరిత్ర మీదనే సంపూర్ణంగా ఆధారపడాలని కూడా ఏం లేదు. భవిష్యత్తు వేరుగా ఉండొచ్చు, చరిత్ర కన్నా భిన్నంగా ఉంటుంది మన భవిష్యత్తు. మీ భవిత మీ చరిత్ర కన్నా వ్యత్యాసంగా ఉంటుంది అనే సంగతి మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. సమయంలో మనం ఆలోచిస్తున్న మాట, అక్కడ చెప్పబడినటువంటి ఇంపార్టెంట్ మాట, ఈ తరము వారికి సూచన. ఈ తరము వారికి యోనా కాదు సూచక్రియ. ఆ తరము వారికి యోనా ఏ విధంగా సూచక్రియగా ఉన్నాడో ఈ తరము వారికి, అనగా మొదటి శతాబ్దము వారికి అని అనుకుందాం, లేకపోతే కొత్త నిబంధన కాలము వారికి, మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభు అనగా యోనా కన్నా గొప్పవాడు, ద గ్రేటర్ వన్ దాన్ జోనా, ద ప్రొఫెటస్ జోనా, ప్రొఫెట్ జోనా, యోనా ప్రవక్త కన్నా గొప్పవాడు. యేసు ప్రభు శక్తి కలిగినటువంటి ప్రవక్త, కానీ ఆయన యోనాలాగా చిన్న ప్రవక్త కాదు. అంటే చిన్న ప్రవక్త పెద్ద ప్రవక్త అన్నప్పుడు చిన్న ప్రవక్తల గ్రంథాలు పెద్ద ప్రవక్తల గ్రంథాలను ఉద్దేశించి నేను మాట్లాడలేదు. యేసు గొప్పవాడు, కానీ ఆయన యోనా కన్నా, యోనాతో ఒక సిమిలారిటీ లేకపోతే ఒక పోలిక చెప్పడంలో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. యోనా గురించి మనం తెలుసుకోవాలంటే, యోనా గురించి స్టడీ చేయాలంటే యోనా గ్రంథంలోకి వెళ్ళిపోవాల్సిందే. ఆ యోనా గ్రంథంలోని 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో మాటలు మీకు గుర్తు చేస్తాను. 4వ అధ్యాయాన్ని మనం, అనగా ఈ 3 అధ్యాయాల యొక్క డీప్ స్టడీ కాదు ఇది. యోనా దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయామంటే, యోనా కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు అని చెప్పడం ద్వారా, 2వది యోనా ఆ తరము వారికి సూచక్రియ ఉన్నాడు, అనగా సూచక్రియ అంటే ఏదో జరిగిన క్రియ కాదు, ఒక వ్యక్తి కూడా సూచక క్రియ అయ్యే అవకాశం ఉంది. అనగా 2 సూచక్రియలు అని చెప్పబడిన వారు, 1 యోనా, 2 యేసు ప్రభు. అంటే దాని అర్థం ఏంటి అంటే, విషయాలు మాత్రమే కాదు వ్యక్తులు కూడా సూచక్రియ అయ్యే అవకాశం ఉంది. యేసు మన జీవితంలో ఒక పెద్ద సూచక్రియ. జీసస్ ఈజ్ ఎ గ్రేట్ సైన్, జీసస్ ఈజ్ ఎ గ్రేట్ వండర్. మనం ఎంతసేపటికి తలకాయ నొప్పులు తగ్గడం, కాళ్ళ నొప్పులు తగ్గడం, కేళ్ళ నొప్పులు తగ్గడం, వీటి గురించే మనం సూచక్రియలో అద్భుతాలు అనుకుంటున్నాం. యేసు కూడా ఒక అద్భుతం, ఆయన ఆశ్చర్యకరుడు.
వండర్ఫుల్ కౌన్సిలర్ అని రాయబడింది. ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త. మనకి ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేస్తున్నాం. ఆ తరము వారికి సూచక్రియ అనుగ్రహించబడింది. దేనికంటే మారు మనసు పొందడానికి. నినివే పట్టణస్థులకు సూచక్రియ అనుగ్రహించబడంలో ఉద్దేశం ఒకటే, వాళ్ళందరూ నాశనం చేయాలని కాదు, వారందరూ నాశనానికి లేకపోతే అధోగతి పొందడానికి లేకపోతే దుర్గతి పొందడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వార్నింగ్, ఇంకా చెప్పాలంటే ఇంకా కాస్త వెనక్కి వెళ్ళి, ఇంకాస్త చరిత్రలోకి వెళ్ళి, సొదమ ప్రాంతంలో ఉన్నటువంటి లోతు కుటుంబం అక్కడ వారికి సూచక్రియ అనుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే బలాత్కారముతో నిండి ఉన్నటువంటి భూమి పైన నోవహు ఆయన కుటుంబం ఒక సూచక్రియలాగున్నారు. నేనును దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలను మేము సూచక్రియల్లాగా ఆశ్చర్యక్రియల్లాగా ఉన్నాము అన్నట్టుగా యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో యెషయా చెప్తున్నాడు. దేవుని బిడ్డలు, రక్షించబడిన ప్రతి వ్యక్తి, చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన వ్యక్తి, రాజులైన యాజక సమూహంలో చేర్చబడిన వ్యక్తి ఒక సూచక్రియ లాంటివాడు. యుఆర్ ఎ సైన్. సైన్స్ అవసరం లేదు అని చెప్పడం లేదు నేను, సైన్ కావాలి, కానీ అదే సమయంలో నువ్వే ఒక సూచక్రియవి. నీ ద్వారా సూచక్రియలు జరుగుతాయి, ప్లస్ నువ్వే సూచక్రియగా ఉన్నావు. ఏ విధంగా? నేను ఇంతకు చెప్పినట్టుగా నోవహు, లోతు, యోనా, యేసు ప్రభు, పాత నిబంధన భక్తులు వీళ్ళందరూ సూచక్రియలుగా ఆనాటి తరానికి, ప్రస్తుత తరానికి రక్షింపబడిన నువ్వు నేను, యేసు ప్రభు పోలికలోకి మార్చబడుతున్న నువ్వు నేను ఒక సూచక్రియ అన్నా. అదంత గొప్ప సంగతి చూడండి. మనం సూచక్రియలు పొందుకుంటున్నాము లేదా దేవుడు మన కొరకు చేస్తున్నాడు అనే దానికన్నా మనల్నే ఆయన ఒక సూచక క్రియగా, మనల్ని ఒక క్రియగా మార్చాడు, క్రియాత్మకమైన వ్యక్తిగా మార్చాడు. మన వ్యక్తి అదే సమయంలో క్రియ కూడా, అనగా క్రియాత్మకమైన వ్యక్తిగా దేవుడు మనల్ని మారుస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోనా కన్నా గొప్పవాడు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి అంటే, గుర్తించబడిన సూచక్రియ. యోనాను గురించి మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, యోనా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం మరియు 15వ వచనం. అక్కడ ఆలోచిస్తే యోనాని ఎత్తి సముద్రంలో పడవేస్తారు. సముద్రంలో పడవేయమని తానే సూచన ఇచ్చాడు, వేసేసేయండి అని సమాచారాన్ని ఇచ్చాడు. నన్ను వేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. వాళ్ళు అనుకున్నారు, ఎన్నో వస్తువులు వేసాము, సముద్రం పొంగు అనగడం లేదు. ఒక వ్యక్తిని ఇందులో వేస్తే ఆ వ్యక్తిని వేసిన పాపం మూటగట్టుకోవడమే అవుతుంది కదా, మరి సమస్య అధికంగా అవుతుంది అని అనుకొని లేదులే అన్నట్టుగా వాళ్ళు ఆలస్యం చేశారు, జాప్యం చేశారు. కానీ 15వ వచనంలో రాయబడిన మాట 1వ అధ్యాయంలో, యోనాను వేసిన తర్వాత సముద్రపు పొంగు అణిగిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది సమస్యాత్మకమైన వ్యక్తులు మన సంఘాల్లో ఉంటారు, మన కుటుంబాల్లో ఉంటారు. వాళ్ళని సముద్ర పాలు చేయడం, అనగా సముద్రంలో వేయడం అని కాదు, వాళ్ళని కాస్త సహవాసానికి దూరంగా ఉంచడం, వాళ్ళతో సహవాసం చేయకుండా ఉండడం చేస్తే సమస్య యొక్క పొంగు అణిగిపోతుంది. నీ జీవితంలో పొంగుతున్నటువంటి సమస్యలు, వాటిని అణిచివేసేటువంటి సమయం ఇది. అణిచివేయడం సులభం, ఎలా అంటే ఆ వారిని సహవాసానికి దూరంగా ఉంచడం, అనగా పనిష్మెంట్ లాగా. ఎక్స్కమ్యూనికేషన్ గురించి నేను బహిష్కరణ గురించి నేను మాట్లాడడం లేదు, జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు అతనే చెప్పాడు, ఈ కీడు నా వల్లనే కలిగింది. ఇక్కడ ఇంతమంది 100 మంది ఉంటే ఉండొచ్చు, కానీ దీనికి అంతటికి కారణం మీరు కాదు, దీనికి అంతటికి కారణం నేనే. గుర్తుపెట్టుకోండి, కొన్ని సమస్యలకు కారణం మీరే. అవును, మనం అటువంటి సందర్భంలో దావీదులాగా, అవును నేనే, ఆ మనుషుడు నీవే అన్నప్పుడు ఆ మనుషుడు నేనే అన్నట్టు ఒప్పుకోగలిగితే ఆశీర్వాదాలు పొందుకుంటాం. అయినా నేను చేసిన దానికి ఎంతమందిని దేవుడు బలి చేయాలనుకోవడం ఏంటి, ఈ ఓడలో ఇంత సామాన్లు పారేయాల్సిన పరిస్థితి రావడం ఏంటి, నా వలన కాదేమో అని కాదు, నా వలనే అని యోనా భావించాడు. కొన్ని సంవత్సరాల క్రితం డాక్టర్ డీజీఎస్ దినకరన్ గారిని అడిగారు, అయ్యా ఈ దేశంలో పరిస్థితులు సరిగా లేవు, చక్కబడలేదు, ఈ దేశం యొక్క పరిస్థితులు చక్కగా లేవు, దీనికి కారణం ఎవరు, రాజకీయ నాయకులా, దీనికి కారణం ఎవరు, శాస్త్రవేత్తలా, దీనికి కారణం ఎవరు అని అడిగితే ఆయన చెప్పినట్టు విషయం, దీనికి కారణం వీళ్ళెవ్వరూ కాదు, దీనికి కారణం నాలాంటి వారే అని చెప్పాడంట. వాళ్ళు షాక్ అయ్యి, ఏంటండి మీలాంటి వారు కారణం ఎలా అవుతారు, అవును మేము తగిన విధంగా ప్రార్థించలేకపోయాం,
ప్రార్థించడంలో విఫలమైపోయాం, అందువల్ల ఈ సమస్యలు అని చెప్పాడంట. చూడండి ఎంత గొప్ప సమాధానం చెప్పాడు. చాలాసార్లు కొన్ని సమస్యలు పరిష్కరించబడడానికి పడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు తగిన విధంగా ప్రార్థించాల్సిన విధంగా నువ్వు ప్రార్థించడం లేదు. నువ్వు అనుకుంటున్నావు డబ్బులు లేవు కాబట్టి సమస్యలు పరిష్కారం కావు, డబ్బులు లేకపోవడం, ప్రార్థన లేకపోవడం వల్ల, ప్రార్థన లేకపోవడం వల్ల నీ ప్రవర్తనలో మార్పు లేదు, ప్రార్థన లేకపోవడం వల్ల నీకు పైసలు అనుగ్రహించబడడం లేదు, ప్రార్థన లేకపోవడం వల్ల పరిస్థితులు అక్కడే అలాగే ఉండిపోతున్నాయి. దేవుని స్తోత్రం. డాక్టర్ డిజెఎస్ దినకరన్ గారు చెప్పింది ఏదో వేదంలాగా లేదా వాక్య భాగం అన్నట్టుగా మనం దాన్ని పరిగణలోకి తీసుకొని మనం నేను మాట్లాడటం లేదు. కానీ కొన్నిటికి మనమే కారణం. ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి అనుకుంటున్నాం, కానీ ప్రాబ్లం మనమే అనే సంగతి మనం తెలిసినప్పుడు, పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు సమస్య సులభంగా పరిష్కారం అవుతుంది. మనం ఆలోచిస్తున్న విషయం, మొట్టమొదటి విషయం, యోనా యొక్క మరణాన్ని గురించి ఆలోచిస్తున్నాం. యోనా యొక్క మరణము ఒక సూచక్రియ. చూడండి, ఒక యాక్సిడెంట్లోనో లేకపోతే ఏదో విధంగా చనిపోయి లేదా ముసలివాడైపోయి 70, 100, 99 ఇలా వచ్చి చనిపోవడం అది వేరు. కానీ ఇక్కడ యోనాను సముద్రంలో వేశారు, సముద్రపు అలలు ఓడను ముంచివేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. సముద్రంలో వేసిన వ్యక్తిని సముద్రంలో ఉన్నటువంటి జలచరాలు లేకపోతే మత్స్యాలు లేకపోతే తిమింగళాలు సులభంగా తినివేస్తాయి అనే సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. సముద్రంలో అతను పడవేయబడ్డం, యేసు ప్రభు సిలువకు అప్పగించబడ్డం, యోనా అనేటువంటి వ్యక్తి ఆ ఓడవారి రక్షణ కోసం సముద్రంలో వేయబడ్డాడు, యేసు అనేటువంటి వ్యక్తి పరలోకం నుంచి ఈ లోక సాగరంలో వేయబడ్డానికి కారణం ఒకటి ఉంది. ఏంటి అంటే ఈ లోకపు ఓడలో ఉన్నటువంటి వారి యొక్క రక్షణ కోసం. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటాను. యోనా ఏ విధంగా పడవేయబడ్డాడో, ఒక కొమ్మ ఏ విధంగా నరికి వేయబడి మారా జలాల్లో వేయబడిందో, ఒక కొమ్మ ఏ విధంగా నరకబడి యోర్దాను దగ్గర ఉన్నటువంటి శిష్యుల పాఠశాల దగ్గర ఉన్నటువంటి ఆ నీళ్లలో వేయబడిందో, అలాగే యేసు కూడా దేవత్వంలో నుంచి అనగా ఆత్మసారూప్యములో నుంచి నరావతార సముద్రంలోకి పడవేయబడ్డాడు. అలా పడవేయబడ్డాడు కాబట్టి ఆయన వచ్చింది సుదీర్ఘకాలం జీవించడానికి కాదు, ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు మెతూషల్లాగా 969 సంవత్సరాలు భూమి మీద బతకడానికి కాదు. క్లుప్త జీవితం చేసి తన కోసం, తన కుటుంబ సభ్యుల కోసం, తన యూదా జాతి కోసం మాత్రమే చనిపోవడానికి కాదు, మానవాళి కోసం. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పలేదు యోహాను గారు, స్పష్టంగా చెప్పిన మాట, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇస్రాయేలు పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లను, యూదా గోత్రపు పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని కాదు, లోక పాపములు, వరల్డ్. దేవుడు యూదా గోత్రమును ఎంతో ప్రేమించును కాదు, దేవుడు ఇస్రాయేలు దేశమును ఎంతో ప్రేమించును కాదు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. దేవుని యొక్క దృక్పథం, దేవుని యొక్క ప్రేమ సార్వత్రికమైంది, దేవుని ప్రేమ విశాలమైంది, దేవుని ప్రేమ అద్భుతమైంది. మన ప్రేమ పరిమితమైంది, కానీ దేవుని ప్రేమ అపరిమితమైనది. మనం ఆలోచిస్తున్న మాటలోకి వచ్చేస్తున్నాం. ఒకటి, యోనా యొక్క మరణం ఒక సూచక్రియ ఉంది, ఒక సూచక్రియలాగా ఉంది. ఆయన అప్పుడే చనిపోయినా అని యేసు విషయంలో శతాధిపతి ఆశ్చర్యపోయాడు. కాళ్ళు విరవబడక మునిపే, కాళ్ళు విరవబడిన తర్వాత రక్తస్రావం జరిగి మరణం జరగడానికి ముందుగానే, ఒక సహజ మరణానికి ముందుగా, శిక్షా ఫలితంగా మరణించడానికి ముందుగా, సూపర్ న్యాచురల్గా సహజాతీతంగా ఈయన ఎలా మరణించాడు కాబట్టి ఈయన పరిశుద్ధుడు నీతిమంతుడు అనే సాక్ష్యాన్ని శతాధిపతి ఇవ్వగలిగాడు. దేవుని స్తోత్రం. యోనా యొక్క మరణం ఒక సూచక్రియగా ఉంటే, యేసు ప్రభు యొక్క మరణం మరింత ఎక్కువైన సూచక్రియగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండో విషయం, మనం యోనా గురించి మాట్లాడుకుంటాం, యోనాను గురించి మాట్లాడుకొని దాని యొక్క నెరవేర్పు, క్రీస్తులో ఉన్న నెరవేర్పును మనం చూస్తున్నాం. రెండో విషయాన్ని మనం ఆలోచిస్తే, యోనా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం, ఒకటి యోనా యొక్క మరణం సూచక్రియగా ఉంది, రెండోది యోనా యొక్క పునరుత్థానం. జాగ్రత్తగా ఆలోచించాలి. పునరుత్థానం అంటున్నప్పుడు పునరుత్థానములో లేకపోతే మృతుల్లోంచి ప్రథమ ఫలముగా లేచినవాడు క్రీస్తు కదా, మరి యోనా యొక్క పునరుత్థానం అంటున్నారు ఏంటి అని ఇలా చెప్తున్నప్పుడు బైబిల్ పండితుల మధ్యలో 2 వాదాలు ఉన్నాయి. యోనా చాపకడుపులో ఉండి చచ్చిపోయాడని, చచ్చిపోయిన తర్వాత దేవుడు బతికించి బయటికి తీసుకొని వచ్చాడని ఒక వాదన, లేదు అక్కడ చాపకడుపులో బతికే ఉన్నాడని అలాగే బయటపడ్డాడని ఇలా వాదనలు ఉన్నాయి.
ఈ వాదన పక్కన పెట్టేసి యోనా అని తీరం దగ్గర లేదా నేల మీద చేప కక్కి వేసింది అని రాయబడింది. కక్కి వేసినప్పుడు శవంగా పడలేదు కానీ ఆయన లేచి 3వ అధ్యాయంలో అనగా చేప కడుపులోంచి పడినవాడు ప్రార్థన చేసింది చేప కడుపులోంచి ప్రార్థన పరలోకానికి వెళ్ళింది కానీ బయటపడినప్పుడు దైవస్వరాన్ని విన్నాడు. ప్రార్థించింది ఒకచోట, దైవస్వరాన్ని మరొక చోట విన్నాడు. సముద్రంలో దేవునికి ప్రార్థన చేశాడు కానీ సముద్రానికి వెలుపల స్వర్గం యొక్క జవాబును విన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు రెండో విషయం, యోనా యొక్క పునరుత్థానం. చేప కడుపులోకి పోవడం, చేప కడుపులోకి వెళ్ళడం మరణానికి సూచనగా ఉంది అనుకుంటే, లేదా సముద్రంలో పడడం మరణానికి సూచనగా ఉంటే, సముద్రంలో పడిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి ఓడలో ఉన్నవారికి తెలియదు. కానీ వెలుపల పడ్డప్పుడు మాత్రం నినివే పట్టణస్తులు గుర్తించగలిగారు, నినివే పట్టణస్తుల దగ్గరికి వెళ్ళగలిగాడు. బహుశా మేము ఓడలోంచి సముద్రంలో పడవేసిన వాడు చచ్చిపోయింటాడు అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఈ వ్యక్తి నినివే పట్టణంలో ప్రసంగించగలిగాడు, లేకపోతే సువార్తను ప్రకటించగలిగాడు. దేవుడు దానికి తనకు తెలియజేసిన దాన్ని తెలియజేయగలిగాడు. రెండో విషయము, యోనా యొక్క పునరుత్థానం. లేకపోతే ఆ ప్రమాదం నుంచి తప్పించబడ్డమే అనుకుందాం, పునరుత్థానం అనేటువంటి పెద్ద మాట వాడకుండా. యోనా యొక్క పునరుత్థానము కన్నా యేసు ప్రభు యొక్క పునరుత్థానము గొప్పదిగా ఉంది, అదొక గొప్ప సూచనగా ఉంది. యోనా ఎప్పుడు తన పునరుత్థానాన్ని గురించి ప్రవచించుకోలేదు. నేను ఇలాగా చేప కడుపులోకి వెళ్తాను, మళ్ళీ 3 రోజుల తర్వాత బయటకు వస్తాను అని యోనా ఎక్కడ చెప్పలేదు. కానీ యేసు ప్రభు తన మరణాన్ని, పునరుత్థానాన్ని గురించి ముందుగా ప్రవచించాడు, లేదా ప్రకటించాడు, తెలియజేశాడనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అనగా యోనా యొక్క పునరుత్థానం కన్నా శ్రేష్టమైన పునరుత్థానం మన ప్రభువుది. అందుకని యోనా కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అనే దాని గురించి ఆలోచిస్తూ, ఆనాటి నినివే పట్టణస్తులకు సూచనగా ఉన్నట్టుగా, అంత్య దినాల్లో ఉన్నట్టుగా ఉన్న మనకు యేసు ప్రభు సూచనగా ఉన్నాడు. ఆయన మరణం సూచనగా ఉంది, అంతేకాకుండా ఆయన యొక్క పునరుత్థానము సూచనగా ఉంది. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 4-5 వచనాలు. యోనా ఒక సూచక్రియగా మారి ఆయన నినివే పట్టణానికి వెళ్ళాడు. చరిత్ర చెప్తున్న విషయం ఏంటంటే, యోనా అనేటువంటి వ్యక్తి చేప కడుపులో ఉండి వెళ్ళాడు కనుక చేప కడుపులో ఉన్నటువంటి ఆ ఫ్లూయిడ్స్, ఏమంటారు, ఆ డైజెస్టివ్ ఫ్లూయిడ్స్, వాటి వలన అతని దేహం అంతా మచ్చలబడి ఒక కొత్త రూపంతో, వికృతమైనటువంటి ఆకారముతో యోనా గారు వెళ్ళారు అని సమకాలీన పుస్తకాలను, యూదుల చారిత్రాత్మక పుస్తకాలను రాయబడింది. వాళ్ళు అలా వెళుతున్నప్పుడు యోనా యొక్క కొత్త రూపాన్ని చూసి ఓనస్ అని వాళ్ళు పూజించే, జోనాస్ అనేటువంటి వ్యక్తి ఓనస్ అని వాళ్ళు పూజించేటువంటి దేవుడు, దేవత అని భావించి ఆయన్ని స్వీకరించి ఆయన చెప్పిన మాటలు అంగీకరించినట్టుగా చారిత్రాత్మక పుస్తకాలు రాయబడింది. అనగా తిరిగి లేచినటువంటి, చేప కడుపులో నుంచి బయటికి వచ్చినటువంటి యోనా ఒక సూచక్రియలాగున్నాడు. ఇప్పుడు చూడండి, యోనా యొక్క ప్రసంగానికి ఎంత పవర్ వచ్చిందో చూడండి. యోనా గ్రంథము 1వ అధ్యాయంలో ప్రకటించడానికి ఆయనకు సందేశం వచ్చింది. ప్రకటించడానికి ఇష్టపడలేదు, తనకిష్టమైన చోటు ప్రకటించాలనుకున్నాడు. తనకు కష్టమైన చోటు కాదు, తనకిష్టమైన, ఈ రోజుల్లో కూడా సేవకులంతా తమకిష్టమైన చోటు, కానుకలు వచ్చే చోటు, పొగిడే చోటు, గౌరవించే చోటు, అక్కడే పరిచయం చేయాలనుకుంటున్నారు. యోనా కష్టమైనటువంటి స్థలములో దేవుడు యోనాకి చెప్పాడు. ఈ మాటలు వింటున్నప్పుడు మీలో కొంతమంది దేవుడు కష్టమైన స్థలాలకి, హింసించే స్థలాలకి, ఇబ్బంది పెట్టే స్థలాలకి వెళ్ళి ప్రకటించమని దేవుడు చెప్తున్నట్టుగా మీరు ఆత్మలో అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. 3వ విషయం, యోనా యొక్క ప్రకటన, ప్రీచింగ్. యోనా సంబంధించినటువంటి 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1, యోనా యొక్క మరణం. 2, యోనా యొక్క పునరుత్థానము. 3, యోనా యొక్క ప్రకటన, ప్రీచింగ్. చూడండి, ఒక్కరోజే ప్రకటన చేశాడు, ఇంకా 2 రోజులు ప్రకటన చేయాల్సి ఉన్నది. కానీ ఈ మెసేజ్ స్ప్రెడ్ అయిపోయింది, వ్యాపించింది. యోనా చెప్పాల్సిన అవసరం లేకుండా యోనా లాంటి వాళ్ళు అక్కడ తయారై, యోనా లాంటి వాళ్ళు ఆ నినివే పట్టణంలో ప్రకటించారు. రాజు దాకా వెళ్ళిపోయింది, అంతఃపురం దాకా వెళ్ళిపోయింది. ఎక్కడో వీధిలో సంచరిస్తూ ప్రకటించినట్టు ఆ వార్త అంతఃపురములో ఉన్నటువంటి రాజుగారి చెవిలో పడ్డం, రాజుగారు మంత్రులకి లేకపోతే మిగతా వారికి ఆజ్ఞాపించడం, రాజ్యం మొత్తం పశువులు సహా ఉపవాసం ఉండడం అనేటువంటి అద్భుతమైన విషయాన్ని చూస్తున్నాం. యోనా చేసినటువంటి చిన్న ప్రసంగం ద్వారా 120,000 మంది రక్షింపబడ్డారు. పేతురు గారు పెంతికోస్తు రోజు చేసిన ప్రసంగం వల్ల కేవలం 3,000 మంది మాత్రమే.
దాన్నే పెద్ద ప్రసంగం, గొప్ప ప్రసంగం, అబ్బో అద్భుతం అనుకుంటున్నాం. కానీ అతి గొప్ప ఉజ్జీవం ఎవరి ద్వారా వచ్చిందంటే యోనా ప్రకటన ద్వారా వచ్చింది. గుర్తుపెట్టుకోండి దేవుని సేవకులారా, మీ ప్రకటన ద్వారా మీ ప్రాంతాల్లో దేవుడు ఉజ్జీవం తీసుకొని రావాలనుకుంటున్నాడు. మీరు ప్రకటించకపోతే ఉజ్జీవం లేదు, నేను ప్రకటించకపోతే ఉజ్జీవం లేదు, నువ్వు నేను ప్రకటిస్తేనే ఉజ్జీవం. యేసు ప్రకటిస్తే ఉజ్జీవం వచ్చింది, పిలుపు ప్రకటిస్తే ఉజ్జీవం వచ్చింది, యోనా ప్రకటిస్తే ఉజ్జీవం వచ్చింది. దేవుని వాక్యాన్ని మనలో ఎవరు బోధించినా కానీ, ఆత్మచేత నింపబడి ఎవరు బోధించినా కానీ ఒక ఉజ్జీవాన్ని దేవుడు తీసుకుని వస్తాడు. పట్టణం అంతా, ఆ ప్రజలు మొత్తం, విగ్రహారాధికులైన వాళ్ళు, నరహంతకులైన వాళ్ళు, తాగుబోతులైన వాళ్ళు, వారందరూ మారిపోయారని చరిత్ర చెప్తుంది. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి మాటలు, యోనా ప్రకటన కన్నా యేసు ప్రకటన గొప్పది. యోనా కేవలం దేవుని సేవకుడు, ప్రవక్త, కానీ యేసు ప్రవక్త కన్నా గొప్పవాడు. ఆయన ప్రియ పుత్రుడు, దేవుడే, స్వయంగా దేవుడే, ఆత్మస్వరూపమైన దేవుడు యేసు అనే రూపంతో శరీరము ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎంత అద్భుతమైన సంగతి చూడండి. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, యేసు ప్రకటన, యేసు ప్రకటన ప్రజలను ఎంతో ప్రభావితం చేసింది. యేసు కొండ మీద ప్రసంగం, యేసు మైదాన ప్రసంగం, యేసు ప్రభు ఒలీవుల కొండ మీద చేసిన ప్రసంగం, యేసు దేవాలయంలో చేసిన ప్రసంగం, యేసు అక్కడక్కడ చేసిన ప్రసంగాలు, యేసు ధోనిలో ఉండి చేసిన ప్రసంగం, ఇవన్నీ ఎన్నో ప్రభావాలను చూపించాయి. యేసు వ్యక్తిగతంగా బావి దగ్గర లేదా సుంకపు మెట్టు దగ్గర చేసిన ప్రసంగాలు, ఇవన్నీ ప్రజలలో ఏదో చైతన్యాన్ని, ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చాయి. యేసు ప్రభు పరిచయ చేసి లేదా చనిపోయి ఆరోహణమైపోయి 2000 సంవత్సరాలైనా ఇప్పటికీ యేసు ప్రభు యొక్క పరిచయను గురించి, ప్రసంగాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంత ప్రభావితమైన మాటలు. యోహాను సువార్త 7వ అధ్యాయం మనకు తెలుసు, ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు, యేసు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేరండి. యేసు యొక్క మాటల యొక్క శక్తి అదే. దేవుని స్తోత్రం. అనగా మనం ఆలోచిస్తున్నటువంటి 3 విషయాలు, యేసు ప్రభు యోనా కన్నా గొప్పవాడు అనే సంగతి జనరల్గా మనకు తెలిసిన విషయమే. కారణం ఏంటంటే యోనాలో మిస్టేక్స్ ఉన్నాయి. యోనా గ్రంథం 4వ అధ్యాయం మనం టచ్ చేయడం లేదు, ఎందుకంటే యోనా గ్రంథం 4వ అధ్యాయంలో ఒక హేతువాదిలాగా, ఒక నాస్తికుడులాగా ఆయన వాదించడాన్ని, తర్కించడాన్ని మనం అక్కడ గుర్తిస్తున్నాం. కానీ యేసు దేవునితో ఇలాగా, తన తండ్రితో, తనను పంపిన తండ్రితో, యెహోవా దేవునితో ఇలాగ వాదులాటకి దగలేదు. కోపం తెచ్చుకొని మొండి పట్టుబడి ఏదో తన సిద్ధాంతాల్ని వల్లిస్తూ ఆయన ఉండలేదు. యోనాకి యేసు ప్రభువుకి తేడాలు మనం గమనించగలం. 3 అధ్యాయాల్లో మాత్రం యోనా క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. యోనా గ్రంథము 4వ అధ్యాయానికి వచ్చేసరికి యోనా ఏమాత్రం క్రీస్తుకు సాదృశ్యంగా లేడు. క్రీస్తుకు సాదృశ్యంగా ఉండాల్సిన మనం, నిన్నటి దినాల వరకు మనం, నిన్నటి జీవితాల లేదా మన జీవిత పుటల్లో, జీవిత అధ్యాయాల్లో ఆయనకు సాదృశ్యంగా, ఆయనకు సాక్షులుగా ఉండి ఈరోజు ఎందుకో ప్రత్యేకంగా ప్రవర్తించడం, ఈరోజు సాదృశ్యంగా లేకపోవడం, సాక్షిగా లేకపోవడం అనేది ఎంత విచారకరమైన విషయం. మనం ఆలోచిస్తున్నటువంటి మాటలు, యేసుప్రభు స్వయంగా చెప్పిన మాటలు, నేను యోనా కన్నా గొప్పవాడిని. ఆయన ఆయా సందర్భంలో చెప్పుకోండి, దేవాలయం కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, అంతేకాకుండా సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పడంలో భాగంగా ఆ సిరీస్లో ఆయన చెప్పిన మాట, ఇదిగో యోనా కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా సూచక్రియ కన్నా ఒక గొప్ప సూచక్రియ జరిగింది. ఆ సూచక్రియను ప్రజలు గుర్తించలేదు. గుర్తించండి ప్రజలారా, వచ్చి ఏదైనా సూచక్రియ చేయవా అని అడిగారు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో. వ్యభిచారులైనా చెడ్డతరం వారలారా, వాళ్ళు వచ్చి యేసును దూషించినప్పుడు కాదు యేసు అలా మాట్లాడింది, లేకపోతే ఇంకా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కాదు యేసు అలా అనింది, సూచక క్రియ జరిగించుము, చూపుము, అప్పుడు నమ్ముతాము, నువ్వు దేవుని కుమారుడు అన్నట్లుగా అని వారు మాట్లాడినప్పుడు అప్పుడు ఖండించాడు. ఆత్మ సంబంధమైన వ్యభిచారులుగా మారుతున్నారు, మారారు అనేటువంటి సత్యాన్ని దేవుడు వారికి తెలియజేశాడు. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, యోనా కన్నా గొప్పవాడు, యోనా కన్నా, యోనా మరణము కన్నా యేసు మరణం గొప్పది, యోనా పునరుత్థానం కన్నా యేసు పునరుత్థానం గొప్పది, అంతేకాకుండా యోనా ప్రకటన కన్నా యేసు ప్రభు ప్రకటన గొప్పది అనే సంగతి గుర్తు చేస్తున్నాం. కాబట్టి మనకు యేసు ప్రభు సూచక్రియ అన్నాడు. ఆయా సమయాల్లో, నానా విధములైన సమయంలో, పూర్వకాలాల్లో దేవుడు తన ప్రవక్తల ద్వారా, పితరుల ద్వారా మాట్లాడాడు. ఈ దినముల అంతమందు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నట్టుగా, లేకపోతే అంత్య దినాల్లో ఈ కడవరి కాలమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు, యేసు ద్వారా మనతో మాట్లాడాడు. యేసు మాట్లాడిన మాటలు మత్తయి, మార్కు, లూకా, యోహాన్లో మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ మాటలు మనం ఆలోచిస్తున్నాం. ఈ మాటల భావాన్ని, సారాంశాన్ని తమలో నింపుకొని పేతురు గారు
పౌలు గారు, యోహాను గారు, యాకోబు గారు, యూదా గారు కొన్ని పత్రికలు కూడా రాసేశారు. మనం ఆలోచిస్తున్న విషయాలు ఒక సూచక్రియ యేసే. యేసు సూచక్రియలు చేసేవాడు. అదే సమయంలో యేసే సూచక్రియ అనే సంగతి ఏమాత్రం మర్చిపోవద్దు. యేసు అనేటువంటి సూచక్రియను అంగీకరించు. యేసు అనేటువంటి సూచక్రియ ద్వారా నువ్వు మారు మనసు పొందమని ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. సూచక్రియలు దేనికంటే ఆయన గొప్పతనాన్ని తెలియజేయడానికి కాదు, కానీ యొక్క నీచత్వాన్ని నీకు తెలియజేసి, నీ తక్కువ స్థాయిని నీకు తెలియజేసి, నువ్వు ఉన్నటువంటి నీ ఒరిజినల్ రంగు, ట్రూ కలర్ని చూపించడానికి. కాబట్టి మారు మనసు పొందు. ఇంకా మారు మనసు లేకపోతే మారు మనసు పొందడానికి ప్రార్థించి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడడానికి ప్రయత్నించు. ఏ విధంగా యోనా గ్రంథం 3వ అధ్యాయంలో ప్రజలు పశ్చాత్తాపడ్డారు, అలాగే నువ్వు పశ్చాత్తాపడినట్లయితే దేవుని ఉగ్రత నీ మీదకి రాకుండా పోతుంది. సంహార దూత నిన్ను దాటిపోతాడు. సంహార దూత దాటిపోవాలన్నా, దేవుని ఉగ్రతను తప్పించుకోవాలన్నా ఒకటే మార్గం, దానికి ఉన్నటి కీ ఒకటే, తాళపు చెవి ఒకటే, మారు మనసు పొందడం. పొందావా? పశ్చాత్తాపడు. అవును, ఈ సత్యము మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మాను? మేము ప్రకటిస్తున్నట్టు ఈ వార్తను, ఈ బోధను ఎవరు నమ్ముతున్నారు? కాబట్టి పశ్చాత్తాపడి ప్రభు సన్నిధికి వచ్చినట్టయితే యోనా కన్నా గొప్పవాడైనట్టు యేసు క్రీస్తు యొక్క సూచన ద్వారా నీ జీవితం మారినట్టు అవుతుంది. నీ జీవితం అద్భుతంగా మారుతుంది. అలా మారడానికి, అలా జరగడానికి ప్రభు నీకు సహాయం చేయనుగాక. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు బలపడుతున్నారు అని నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. ఇప్పటి వరకు వాక్యం ద్వారా మీరు బలపడ్డారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఇంకను ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడాలని అనుకుంటున్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9:00 నుండి 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7:00 వరకు కార్యక్రమం ప్రసారం అవబోతున్నది కనుక వీక్షించండి, దైవదీవెనలు పొందండి. ఇంకనూ మీకు ప్రార్థనా అవసరాలు మీరు తెలపాలి అని మీకు ఆశ ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే సహోదరులు మీతో మాట్లాడతారు. సేవకునితో మీరు మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న ఈమెయిల్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. gfihmi2015@gmail.com మీరు కన్సల్ట్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు. ఇంకొన్న వాక్యంలో మీకు సందేహాలు ఉన్నట్లయితే మీరు కాల్ చేసినట్లయితే సేవకులతో మీరు మాట్లాడవచ్చు. గమనించండి, ఇంకొన్న ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు బలపడాలని మేము ప్రార్థిస్తున్నాం. మా యొక్క సంస్థ నిమిత్తం, లేదంటే మా యొక్క సంఘాల నిమిత్తం కూడా మేము ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. సంతోషం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.